ఈ వారం నెమ్మికల్లు సంతలో బేరాలు ఎలా సాగాయో వాటి రేట్లు ఎలా ఉన్నాయో చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి మిర్యాలగూడకు చెందిన గొర్రెపోతులుగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ ప్రతి అవి వాటి రేట్లు ఎలా ఉన్నాయో మీకు ముందు చూపించబోతున్నాను. ఇవి చూడండి, ఇక్కడ ఇవి కొన్ని మిర్యాలగూడ హుజూర్నగర్ ప్రాంతాలకు సంబంధించిన గొర్రెపోతులు. వీటికి మినిమం 7,000 నుంచి 8,000 రూపాయలు పలుకుతున్నాయి. కొద్ది ఎత్తు పొడుగున్న బారున్న గొర్రెపోతులకు ఇక్కడ కొన్ని ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. వీటికి 9,000 రూపాయలు 10,000 రూపాయల చొప్పున పలుకుతున్నాయి. ఇట్లా ఇవాళ ఎన్ని మందలు వచ్చినాయో కల్లా కొన్ని మందలని ఇప్పుడు మీ ముందు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మేకపోతులు ఉన్నాయి, మినిమం 5,000 చిన్నవి ఉన్నాయి, 6,000 7,000 కూడా చిన్నవి, ఒకటి పెద్దది ఉంది ఇందులో. అలా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, 4,000 రూపాయలు కూడా చిన్న పిల్లలు ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ గొర్రెపోతులు ఉన్నాయి చూడండి, మినిమం 11,000 12,000 రూపాయలు పలికే గొర్రెపోతులు ఉన్నాయి ఇక్కడ. ఇవి మొత్తానికి తొండ తిరుమలగిరి అనే జనగాం రూట్ దగ్గర ఉన్న జనగాంలో దగ్గరగా ఉన్న ఆ ప్రాంతం నుంచి వచ్చాయి. మినిమం 12,500 రూపాయల చొప్పున పోయే అవకాశాలు ఉన్నాయి. మినిమం 10,000 పైన కొద్ది చిన్నవి పెద్దవి బట్టి దాని వాటిని కూరను బట్టి వాటి మటన్ ఎంత వెళ్తుందనే దాని ప్రకారం రేట్లు జరుగుతున్నాయి. అయితే ఆ నాలుగిటికి రేట్లు అడుగుతున్నారు వాళ్ళు. 13,500 చెప్తే వీళ్ళు 10,500 రూపాయలకు బేరం చేయడం జరిగింది. ఇట్లా అది బేరం కొనసాగుతుంది. అతను అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. మరి అది ఏమవుతుంది అనేది 2,000 రూపాయల కాడ బేరం ఆగిపోతుంది అనేది మనకు తెలుస్తుంది. 12,000 రూపాయలు కూడా 12,500 ఇస్తాను వాళ్ళు అంటారు, 10,500 అని వీళ్ళు అంటారు. 2,000 రూపాయల కాడ ఆగిపోతుంది ఆ బేరం. మరి ఏమవుతుంది అనేది చూద్దాం. కానీ గొర్రెపోతులు మాత్రం ఒక రకంగా ఉన్నాయి, ఎర్రగా నలుపు ఉన్నాయి. వాటికి కూరకు మాత్రం మంచిగా పనికొస్తాయని చెప్పి వాళ్ళు బేరం ఆడడం జరుగుతుంది ఆ నాలుగు పోతులకు. మరి అదైతే కొనసాగలేదు, 10,500 12,000 కాడ ఆగిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి కూడా చిన్నగా ఉన్నాయి పిల్లలు. 4,500 5,000 రూపాయలు 6,000, ఇక్కడ 7,000 రూపాయల పిల్లలు కూడా ఉన్నాయి దాంట్లో. ఇక్కడ చూడండి, ఇంకా పెద్దగా కొద్దిగా చిన్నగా పెద్దగా కనిపిస్తున్నాయి. ఈ చిన్నగా పెద్దగా కనిపించే గొర్రెపోతు పిల్లలకు 5,000 6,000 7,000 రూపాయల దాకా పడే అవకాశం ఉన్నాయి. ఆ రెండింటిని గుంజారు చూడండి, అవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి. మినిమం 8,000 రూపాయల చొప్పున పడే గొర్రెపోతు పిల్లలు. ఇవి హుజూర్నగర్ ప్రాంతం నుంచి వచ్చాయి, మంచిగా ఉన్నాయి. కొద్దిగా 9,000 రూపాయలు పడే పోతు పిల్లలు కూడా ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ మాసం వెళ్ళాయి. అక్కడ మంచిగా ఉన్నాయి గొర్రెపోతు పిల్లలు మాత్రం, ఈ హుజూర్నగర్ ప్రాంతానికి సంబంధించిన గొర్రెపోతు పిల్లలు. ఇంకా కొన్ని మీ గుంపులను మీ ముందు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, గొర్రెలు వచ్చినాయి. గొర్రెలు మేకలు కలిపి ఒక రైతు తీసుకురావడం జరిగింది. సాదుకుందానికైతే మేకలు మంచిగా ఉన్నాయి, పిల్ల తల్లి మేకలు ఉన్నాయి. ఇక చిన్నపిల్లలు ముందు కట్టి ఇటు కదులుతున్నాయి చూడండి పిల్లలు. మినిమం ఆ పిల్లలు పెద్దగా ఉన్నాయి కనుక 18,000 17,000 పిల్ల తల్లి మేక, రెండు పిల్లలు ఒక తల్లి మేక వచ్చే ఉన్నది అవకాశం ఉన్నది. అక్కడ ఇక్కడ చూడండి, గొర్రెపోతు పిల్లలు ఇవి కూడా 5,000 6,000 7,000 వాళ్ళకే మీడియం సైజ్ గొర్రెపోతు పిల్లలు. ఇట్లా మీకు కొన్ని చూపిస్తాను. అక్కడ కూడా చూడండి, చిన్న గొర్రెపోతు పిల్లలు 5,000 రూపాయలు పడే గొర్రెపోతు పిల్ల జత 10,000 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది వాటిని. ఇంకా చిన్న గొర్రెపోతు పిల్లలు ఉన్నాయి అటు పక్కన. ఇక్కడ కూడా చూడండి, మినిమం 3,000 రూపాయలు